కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఏలూరు ప్రాజెక్టులో భారీ నీరు చేరుక. అప్రమత్తమైన అధికారులు దీవకు నీరు విడుదల. ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు సుమారు 68,000 ఎకరాలకు నీరందించే జలాశయం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు మరింత వరద ఉధృతి వస్తోంది. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 86.56 మీటర్లు. ప్రస్తుతం నీటి నిల్వలు 85.18 మీటర్లు. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీటి జలాశయంలో భారీగా నీరు చేరికలతో అప్రమత్తమైన అధికారులు 2 గేట్లను ఎత్తివేసి 3 కిసెక్ల నీరులను దిగువకు విడుదల చేశారు. ఈ రోజు 12 గంటల వరకు ఉన్న ఇన్ఫ్లోస్ 4,700 అండి. మనం అవుట్ఫ్లో వచ్చి సప్లై చేస్తే 3,000 అండి. ఇంటి నుంచి 3,000 ఎంసి కెనాల్కి వచ్చి 75 సిక్లర్ తెలియదు సార్. ప్రస్తుతానికి అయితే సేమే ఉంది. మరి నైటు ఏరియాలో ఈ ఉన్నము వర్షం పడింది. దాన్ని బట్టి ఇంకా అసలు చెప్తున్నారు కాబట్టి పైనుంచి వచ్చే ఆదేశాలను బట్టి కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు కానీ వచ్చిన బట్టి మేము అల్లూరు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గంలోని శనివారం రాత్రి రాజభవంగి నుండి ఏలేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు 2 చక్రాలు ఊడిపోయాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో 3 ప్రయాణికులు సురక్షితంగా రాజభవంగి శివార్న జరిగిన ప్రమాదంలో 1 చక్రం మాత్రమే లభ్యమైంది. కాలం చెల్లిన బస్సులు నడుపుతూ కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి పాయకరావుపేటలో ఏనాడూ లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా కలకత్తా నుండి చెన్నై వరకు తరలిస్తున్న సుమారు 20 టన్నుల పశు మాంసం కంటైనర్ను శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించామని పాయకరావుపేట సీఐ పాల్ని అప్పలరాజు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ కంటైనర్లో తరలిస్తున్న పశు మాంసం సుమారు కేజీ 250కి కొనుగోలు చేసి చెన్నైలో 850 రూపాయలకు విక్రయిస్తున్నారని సమాచారం. దీని విలువ 1,70,00,000 విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ పశు మాంసాన్ని తరలిస్తున్నారన్నారు. గుడివాడకు చెందిన కంటైనర్ డ్రైవర్ చలపాక శివ లక్ష్మీనారాయణకు అదుపుకి తీసుకున్నామని, క్లీనర్ శ్రీను తప్పించుకున్నారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ అప్పలరాజు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ బరండి జోగారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా పాయకరావుపేట జాతీయ రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో భారీ వాహనాల ద్వారా పశువుల రవాణా కొనసాగుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ పశువులను రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు లక్షలు ఆర్జిస్తున్నారని సమరసత సేవ ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పశువుల రవాణాను పోలీసులు నిర్వహించాలని కోరారు. సమరసత సేవ ఫౌండేషన్ పాయకరావుపేట సబ్ డివిజన్ ధర్మ ప్రచార కట్ట వీరబాబు, కన్వీనర్ నీలపు వెంకట్రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొల్లేపల్లి కామేష్, సకిలేటి వంశీ, దొడ్డి గణేష్, వికాస తరంగిణి, వ్యవస్థాపకులు చిక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ లారీని చెక్ చేసి చెక్ చేయగా లోపల మాంసం ఉన్నది. మీట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇది కలకత్తా నుండి చెన్నైకి వెళ్తున్నది. ఇది అప్రాక్సిమేట్లీ 13 టన్నులు ఉంటుంది. 13 టన్నులు ఉంది. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వివరాలు మీకు తెలియపరుస్తారు. ఇందులో డ్రైవర్ అదుపులోకి తీసుకున్నాం. క్లీనర్ ఒక ఆయన ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియపరుస్తాం. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రతి మానవుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా చూసేసరికి కళ్ళంటి నీళ్ళు వచ్చే దృశ్యాన్ని ఈరోజున మేము ఇక్కడ చూడడం జరిగింది. మా సోదరులు కొంతమంది వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ లారీని ఆపడం అనేది జరిగింది. అక్కడ అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆవుల్ని
చంపేసి వాటిని మాంస ముద్దగా తయారు చేసి వాళ్ళు దారుణంగా పార్సల్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది భవిష్యత్ కాలంలో ఆవులు ఎంత అవసరం మనకన్నది ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, తెలుసు. అయినా సరే ఎవరో కండే జయ గోమాత, భారతమాతకు జయ. ఈరోజు ఒక అమానుషమైన ఒక చిత్రాన్ని చూస్తున్నాం. అది ఏంటంటే అనకాపల్లి జిల్లా పాయకరేపట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడినటువంటి ఒక కంటైనర్లో గోమాంసం అక్రమంగా రవాణా అవుతుందని ఒక హిందూ బంధు 100కి ఫోన్ చేసి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది. అందులో తీరా చూసేసరికి ఒక 17 టన్నులు గోమాంసం అందులో నిలబడి ఉన్నాయి. ఎంత క్రూరత్వమో మనం చూస్తే తెలుస్తుంది, చాలా బాధాకరం. ఈరోజు మా భారతదేశంలో గోవుని హిందువులు పూజించే గోగా భావిస్తున్న ఈ మన భారతదేశంలో అలాంటి గుహ వచ్చి జరగడం మహా అమానుషం. ఇప్పటికే విపత్తులు జరుగుతున్నాయి. విపత్తులు ఏంటంటే మన కరోనా వచ్చింది, మనం చేసుకున్న పాప ఫలితాలు బట్టి ఆ వినాశనం ఎంతోమంది కొట్టుకుపోయారు. ఇప్పటికైనా కళ్ళు తిరగకపోతే గోమాతని హిందువులు పూజించే విధంగా మనం దాన్ని చట్టాలు తీసుకురావాలని, హిందువుగా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు పిలుపు మేరకు నిన్న విశాఖపట్నంలో జన సైనికుల్ని అక్రమ అరెస్ట్ చేసినందుకు నిరసనగా జన సైనికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు చేపట్టిన పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశాలతో వైసీపీ ప్రభుత్వమే అల్లర్లు సృష్టించి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని గొడవలకి సంబంధం లేని జన సైనికుల్ని అక్రమ అరెస్టులు చేసినందుకు నిరసనగా ఆందోళన చేపడితే పోలీసులు తమని నిర్బంధించి నిరసన చేయనీయకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యుని పోలీసుల్ని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఆపడం ఎవరి తరం కాదని వారు హెచ్చరించారు. రానున్న 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వరపుల సాయి కిరణ్, మండల నాయకులు పలివెల వెంకటేష్, గంగిరెడ్ల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి తెలిసి మీరందరూ మాకు సహకరించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా, పత్రికా సోదరులందరికీ కూడా నా అభినందనలు. మరి నిన్న జరిగిన విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన చూసినట్టయితే మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పూర్తిగా అప్రజాసేపమైనటువంటి కార్యక్రమం అది. జన సైనికులందరినీ కూడా సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా ఈరోజు కేసుల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది దాని మీద మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక కృత్యమైనటువంటి ఫెయిల్యూర్తో కూడినటువంటి ఘర్జన జరిగింది. ఆ ఘర్జనకి మంత్రులందరూ ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడో తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా గ్రౌండ్కు వచ్చి ప్రాంతీయ విద్యాశాఖ రెచ్చగొట్టడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిర్వీర్యమైపోయింది. పైగా సాయంత్రం చేసి మా జనసేనాని పోలీసు వ్యవస్థను మొత్తం లా అండ్ ఆర్డర్ని దుర్వినియోగం చేస్తూ కూడా అక్కడ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దిగే టైంకి ఓన్లీ ఎయిర్పోర్ట్ లో ఇన్ టైం మాత్రమే ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. నేను చూసాను అక్కడ ఇన్ గేట్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి అవుట్ గేట్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకుండా పోలీసులు పర్మిషన్ ఇచ్చి కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడితో అక్కడ ఎటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఎటువంటి లైన్ క్లియరెన్స్ కానీ చేయలేదు. అక్కడ నేను ప్రత్యక్ష సాక్షిని. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరనే ఆల్రెడీ ప్రీప్లాన్డ్ గా ఉన్నట్టున్నారు. ఉండేటువంటి యువకులు ఇంకా అత్యంత సంయమనంతో అత్యంత విచక్షణతో వ్యవహరించేటువంటి మా జనసేనటువంటి యువత అందరూ కూడా అక్కడ ఉండి గుమ్మగూడిన సందర్భంలో అది చాలా తగుదనమ్మా అన్నట్టుగా కేవలం మంత్రులందరూ కూడా రెచ్చగొట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్న మరియు మండల కేంద్రాల్లో గ్రూప్ 1 పరీక్షలు 8 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా 312 మంది అభ్యర్థులు తమ పరీక్షలు రాస్తున్నారు. మొట్టమొదటిసారిగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నారు.
అభ్యర్థులకు మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేశారు. పాల్వంచ బస్ స్టేషన్లో అభ్యర్థులకు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాల వివరాలు తెలియజేశారు. ఉదయం 8:30 అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చారు. పరీక్షలకు ఆటంకం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ దూరి శెట్టి అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఇంకొక 5 నిమిషాలు బాక్సులు వేసుకోండి, బాక్సులు వేసుకొని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోండి. You have to check it. No photo, get 3 photos, see, attested by gazetted officer. Tiskane, Muru photo, or gazetted officer, signature this kind of Kadaki Chal. Mood photos made at Kichal. గుర్తుపెట్టుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో సీసీటీవీ కెమెరాస్, అదేవిధంగా రూట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైజింగ్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా అన్ని ఇన్ఛార్జ్లు అపాయింట్ చేసి వారి రెస్పాన్సిబిలిటీస్ మనం నిర్దిష్టంగా వాళ్ళకి చెప్పినాము. దానికి అనుగుణంగానే నేడు అన్ని సెంటర్లలో కూడా పరీక్ష ప్రశాంతంగా మొదలై క్యాండిడేట్స్ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అయ్యారు యాబ్సెంట్ అనేది కూడా లెక్కలు తీస్తున్నాం. అది ఎగ్జామ్ అయిన తర్వాత మీడియా వారికి కూడా అది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అవి రిసెప్షన్ సెంటర్ మన కలెక్టరేట్లో అవన్నీ కలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా సేఫ్గా హైదరాబాద్ TSPSCకి సాయంత్రం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా గండిపల్లి మురారి గ్రామంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ జగంపేట నియోజకవర్గ పాదయాత్ర చేస్తున్న జ్యోతుల నవీన్ కుమార్ మురారి గ్రామం నుండి గండిపల్లి మండల పాదయాత్ర ప్రారంభించారు. మురారి గ్రామ టీడీపీ అధ్యక్షులు సుంకవెల్లి రాజు ఇంటి వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్ర మురారి గండిపల్లి పూర్తి చేసుకుని గండిపల్లిలో రాత్రి బస చేశారు. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నవీన్తో పాదయాత్ర చేసిన మండపీట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, రాజనగరం మాజీ శాసనసభ్యులు పేందుర్తి వెంకటేష్ ఉన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, వేగుళ్ల జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్లు మాట్లాడుతూ జ్యోతుల నవీన్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని, మహిళల నీరాజనాలు, యువత ఉత్సాహం నడుమ గండేపల్లి మండల పాదయాత్ర ప్రారంభమైందని అన్నారు. సామాన్యులకు భారంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని,
ఇసుక సిమెంట్ ఐరన్ తగ్గించాలని అన్న క్యాంటీన్లు చంద్రన్న బీమా పునరుద్ధరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదొర, పోతుల మోహనరావు, కోర్పు సాయితేజ, బొల్లంరెడ్డి రామకృష్ణ, పసుమర్తి కృష్ణ, గోరిజాల వెంకటదొర, చంద్రాల మల్లేశ్వరరావు, గద్దె అబ్బన్న, ఉండవల్లి బుల్లిరాజు, చింతమనేని చంటిబాబు, ఉండవల్లి శ్రీను, మమ్మని కాశీ, కొట్టారి వెంకట్రావు, ఇప్పర్ల బాబీ, రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విధంగా ఒక నియంత పోకల్ని ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ మండపాన్ని ఏదో లేదు మాకే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికెక్కడే ఈ రాష్ట్రం అంతా దొరుకుతున్నటువంటి ఈ తప్పుడు విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, అంతేకాకుండా భావి తరాలకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అన్ని రకాలుగా మంచి జరగాలంటే రాష్ట్రానికి ఖచ్చితంగా తిరిగి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి పూర్తిగా అవసరం. ఆ ప్రకారంగా అందరూ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం మరి కోట నవీన్ గారు, జ్యోతి నవీన్ గారు వారు పెట్టిన ఈ పార్టీ. సో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వై కాంగ్రెస్ పెంచిన ధరలను తగ్గించాలని ప్రథమ డిమాండ్గా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు చూసుకుంటే డీజిల్ మీద సుమారు ప్రతి లీటర్ మీద 16 రూపాయలు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈయన ఇంకొక 12 రూపాయలు యాడ్ చేసుకుని సో ప్రజల నుంచి 12 రూపాయలు పీల్చి కిప్పి చేస్తున్నారు. ప్రజలు కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తు సరుకుల ధరలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఇబ్బందుల మీద పాదయాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తూ మీకు 1 రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు దోచుకు తింటున్నాడు అనే ఒక అవగాహన కలిగే విధంగా ఆయన పాదయాత్ర ఉంది. సో యువ నాయకులందరికీ ఇది ఒక స్ఫూర్తియాత్రగా ఉండి రాష్ట్రంలో ప్రతి యువ నాయకుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర గత 10 రోజులుగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎర్లంపూడి మండలంలో పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ 2 రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మురారితో గండేపల్లి మండలం ప్రారంభించడం జరుగుతుంది. ఇది 9 రోజులు అవిశ్రాంతంగా పాదయాత్ర జరుగుతుంది ప్రతి గ్రామం కూడా. అయితే ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము పాదయాత్రను తీసుకోవడం జరిగిందో ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు చూస్తే అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని చాలా దారుణంగా ప్రజలు నిరసిస్తున్నటువంటిది కళ్ళకు కట్టినట్టుగా స్వచ్ఛంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. నవీన్ పాదయాత్ర వెళ్తున్న సందర్భంలో మహిళలు ప్రధానంగా అయితే వాలంటీర్ వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి హారతులు ఇచ్చి స్వాగతిస్తూ ఆ సందర్భంగా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్లే తిరిగి మనకు చెప్తున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఏ రకంగా నష్టపోయాం అన్న దాని మీద. ఏలూరు జిల్లా చింతలపూడి, విశాఖపట్నంలో జనసేన నాయకులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా చింతలపూడి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య ప్రెస్ మీట్. ఈ నెల 16, 17, 18 తారీఖులలో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి తీసుకున్నాం. మంత్రి రోజా కారు అద్దాలు దించి జనసేన నాయకులను, కార్యకర్తలను వెకిలి చేష్టలతో రెచ్చగొట్టారు. ఆయన జన సైనికులు సంయమనం పాటించడం వల్లే వాళ్ళు కార్లకు చిన్న గీతలు కూడా పడలేదు, అద్దాలు పగలడం కానీ జరగలేదు. పవన్ కళ్యాణ్పై అక్కసుతో పవన్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నం కానీ వైసీపీ మంత్రులు సభ్యత్వం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు, అది మానుకోవాలి. పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేస్తే వారెవ్వరూ ఈ రాష్ట్రంలో రోడ్డు మీద తిరగరు. పవన్ కళ్యాణ్ తన జన సైనికులకు ఒక క్రమశిక్షణను, సంస్కారాన్ని నేర్పారు కాబట్టి జన సైనికులందరూ ఓపికతో, క్రమశిక్షణతో కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం ప్రజావాణి కార్యక్రమం చేపడుతూ అర్ధరాత్రి నుండి వైజాగ్,
నోవాటెల్ హోటల్ వద్ద పోలీసులు దిగ్బంధం చేసి జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం నీచ నికృష్ట పద్ధతిలో అరెస్టులకు దిగింది. అంతేకాక పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసి ఈ కార్యక్రమం జరగకుండా పన్నాగం పన్నింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వద్ద పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అసలు జనసేన పార్టీనే లేకుండా చేయాలనే ఆలోచనని జనసేన తిప్పికొడుతుంది. అరెస్ట్ చేసిన నాయకులను వైజాగ్లో కాకుండా ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లకు తరలించి మీటింగ్ జరగకుండా చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అరెస్ట్ అయిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన అన్నారు. అరాచక కార్యక్రమాలు అక్కడ జరగకపోయినప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్కస్ పెంచుకొని పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ని విచ్ఛిన్నం చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు వైసీపీ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వం తరఫున కానీ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నారు, అది మానుకోవాలని చెప్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళ మీద కన్నెర చేస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ రోడ్ల మీద కానీ తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే జన సైనికులకి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక సంస్కారాన్ని ఈ నాగరిక ప్రపంచంలో నేర్పారు. కాబట్టే జన సైనికులందరూ కూడా ఎంతో ఓపికతోటి సంయమనంతో ఒక క్రమశిక్షణగా కార్యక్రమాలు చేసుకుంటూ. ఏలూరు జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాటరీ చేత్రకు ఇద్దరు ఎంపిక. దివ్యాంగుల పాలిట వరప్రదాయినిగా లయన్స్ క్లబ్ మారిందని సోషల్ వర్కర్ వీరమల్ల మధు ఆయన టీం అన్నారు. విశాఖపట్నం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ చేత్ర పంపిణీ కార్యక్రమానికి కామవరపుకోట రామన్నపాలెం గ్రామానికి చెందిన తిరుపతిరావు, ద్వారకా తిరుమలకు చెందిన సుబ్బారావుల వివరాలను పంపించగా వారిద్దరినీ లయన్స్ క్లబ్ వారు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. వీరిద్దరికీ బుధవారం విశాఖపట్నం రామానగర్ లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు బ్యాటరీ చేతులను అమరుస్తారని మధు తెలిపారు. వీరి వివరాలను స్థానిక సోషల్ వర్కింగ్ టీం మధు, నిజావరపు దుర్గాప్రసాద్, కరివేపాకు శ్రీను, పెద్దింటి చంటీలు నమోదు చేసి లయన్స్ క్లబ్ వారికి అందజేయడం జరిగిందన్నారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఇందుకూరు గ్రామాల మధ్యలో కొండపై కొలువై ఉన్న శ్రీ సువర్ణగిరి షిరిడి సాయి ఆలయం వద్ద ఘనక అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయి నవరత్నులు పురస్కరించుకుని నేడు గొప్ప అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందుకూరుపేట పంచాయతీ సర్పంచ్ కారం కృష్ణబాబు, వైస్ ప్రెసిడెంట్ రవిబాబు, బాబా రావారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ కృష్ణబాబుకు, వైస్ సర్పంచ్ రవిబాబుకు శాల్వా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 4,000 మంది భక్తులు కాలిన నడకన కొండపైకి చేరుకుని బాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం శ్రీ సాయి మహాగణాధిపతి నమః. 1958 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిగా కొండ మీద వెలిసినటువంటి ఈ సోనగిరి శిరిడి సాయిబాబా క్షేత్రం. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అది ఏమిటంటే ఇది గోదావరి నదికి ఉప సంకులంగా ఉన్నటువంటి ఒక పుష్కరిణి ఒడ్డున ఉండి ఈ యొక్క కొండ మీద బాబావారు ప్రత్యేకమైనటువంటి ఒక
పర్యాటక కేంద్రంగా కూడా ఉండటానికి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సామెత ఉంది. దాంట్లో భాగంగా ఈ యొక్క సువర్ణగిరి బాబావారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనకి ఎంతటి అనారోగ్యమైనా సరే ఆరోగ్యవంతులు అవటానికి చాలా నిదర్శనాలు చాలామంది చెప్తూ ఉంటున్నారు. కాబట్టి అటువంటి క్షేత్రంలో నవరాత్రులు అనేది సాయిబాబా మహాసమాధి నవరాత్రి మహోత్సవాలు అనేది ఎక్కడన్నా సరే ఈవెన్ షిరిడీలో కూడా 5 రోజులకంటే ఎక్కువ చేయరు. కానీ ఈ యొక్క బాబావారి యొక్క సువర్ణగిరి కొండపై 9 రోజులు అత్యంత వైభవంగా రంగురంగుల దీపాలతోటి చక్కని అలంకరణతోటి ఏ రోజుకు ఆ రోజు అవతారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం నుండి మన ఇందుకూరుపేట వద్ద కొండపై వెలిచినటువంటి శ్రీ సువర్ణగిరి షిరిడి సాయిబాబా వారి నవరాత్రులు ఈ నెల 6వ తారీఖు నుండి ఈరోజు 15వ తారీఖు వరకు 9 రోజులు అత్యంత వైభవంగా పూజలు చేసి ఉన్నారు. ఆ పూజల్లో అనేక మంది భక్తులు వచ్చి విపరీతంగా పూజలు చేయించుకుని బాబావారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు. అదే విధముగా 16వ తారీఖు ఈరోజు అత్యంత వైభవంగా అన్నప్రసాదన జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల నుండి భక్తులు ఇచ్చేసి ఇంచుమించు 4000 మంది దాకా వచ్చి ఆ బాబావారి యొక్క అనసంతరంలో పాల్గొని బాబావారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు. అదే విధముగా ఈ గుడి దగ్గర ఒక ప్రత్యక్షమైన అటువంటి ఒక భక్తి శబ్దంతో చేస్తే బాబావారి యొక్క మెట్ల వద్ద ఉదుంబ వృక్షం అనే ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి 6 వారు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ బాబాను కోరుకుంటే తక్షణమే ఆ బాబావారి కోరికలన్నీ నెరవేరుతాయని మాకు పూర్తి నమ్మకంతో మా సాయిబాబా కమిటీ వారందరం కూడా ప్రతి సంవత్సరం 9 రోజులు ఉత్సవాలు పూర్తి చేసి అలాగే 10 రోజుని అనసంతర్పణ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది. వేల సంఖ్యలో జనం వచ్చారు, బాబాను దర్శించుకున్నారు, తృప్తిగా భోజనాలు చేసి అందరూ ప్రశాంతంగా వెళ్ళారు. ఓం శ్రీ సాయిరాం. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైజాగ్ లో నిర్వహించబోయే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నోవాటల్ హోటల్ దగ్గర పోలీసుని మోహరించిన ఈ అధికార వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు పిలుపునిచ్చారు. భయభ్రాంతులయ్యి అన్యాయంగా అక్రమంగా మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన పిఎసి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారిని నోవాటల్ హోటల్లో నిర్బంధించి అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించడం చాలా దారుణమైన విషయం. అలాగే విశాఖపట్నానికి చెందిన పలువురు జనసేన నాయకులను కూడా అరెస్ట్ చేయడం కూడా చాలా దారుణమని ఖండిస్తూ మరి దీని మీద మన నిరసన తెలియజేస్తూ మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించిన ఎర్రవరం, ప్రత్తిపాడు, కత్తిపూడి, అన్నవరం గ్రామాల్లో హైవే మీద ధర్నా చేసి జన సైనికులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేసే విధంగా వారందరూ కూడా గట్టిగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఖచ్చితంగా మన నాయకుడిని మనం ఆ విధమైన నిర్బంధం నుంచి తప్పించే విధంగా కూడా మరి మనందరం కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి నేను చాలా దూర ప్రాంతంలో ఉన్నాను, అందుబాటులో లేనందుకు మరి నన్ను క్షమించమని కోరుకుంటూ మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ వరకుల తమ్మయ్య బాబు ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల మేరకు కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ఎంత ఇస్తున్నారు?
పదకొందలు ఇస్తున్నారు. జగన్ గారు ఇస్తున్నారు తెలుసు కదా, రేపు పండగ నెల వస్తుంది కదా సంక్రాంతి పండగ నెల, ఇంకో 250 రూపాయలు పెంచుతున్నారు మీకోసమే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్యాన్ గుర్తు ఓటు వేయాలి, తీసుకో జగన్ గారికే ఓటు వేయాలి. కోసుకుంట్ల గెలుపుతో మునుగోడు అభివృద్ధి. డాక్రీకల్ ఎమ్మెల్యే చినుమూర్తి లింగయ్య మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కథం తొక్కి నడవాలని నక్రీకల్ ఎమ్మెల్యే చినుమూర్తి లింగయ్య పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల విజయంతో మునుగోడు మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం సంస్థ నారాయణపురం మండలంలో గుజ్జ గ్రామంలో ఎన్టీటి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో నియోజకవర్గంలో ఏ గడపకెళ్లినా సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గెలిపిస్తారన్నారు. జరీంటది తెలంగాణ రావాలి, ఇంకా రూపాయలు పెరగాలి. అంటే నమ్మకం అన్నది ఉంటాం మనం కేసీఆర్ గారు ఏదైనా చేయగలుగుతాం. ఏం చేయాలన్నా కేసీఆర్ గారితో సాధ్యం. మళ్ళీ చూస్తున్నాం.